మంచి పథకాలు ఇచ్చారు ఆడవాళ్ళకి కానీ పిల్లల చదువులకు కానీ ఆపరేషన్లకు కానీ. మా ఆడవాళ్ళకి గుండె ఆపరేషను విజయవాడలో చెప్పచ్చు. ఆరోగ్యశ్రీ కార్డు 3 లక్షలు అయ్యింది. మా పిల్లలకి చదువులకు కానీ అమ్మఒడి కానీ 45 సంవత్సరాల వాళ్ళకి కానీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ మధ్యన కూరగాయల రేట్లు పెరిగి చేతి పని వాళ్ళకి కొద్దిగా పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. సరే, మీరు జగన్ గారు సీఎం అయిన తర్వాత మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందండి? బాగానే ఉంది. ఇవన్నీ పతిపంచాలు ఒక్కటే కానీ అందరూ ఒకళ్ళు ఉండరుగా. 10 మందిలో ఒకళ్ళు చెడ్డోళ్ళు ఉంటే అందరూ 99 మంది వాళ్ళు చెడ్డోళ్ళు ఉంటారా? అదేం లేదు, బాగానే ఉంది. ఈ వాలంటీర్లు మంచి వాళ్ళే, ఇంటింటికి తిరుగుతున్నారు, బాగానే చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఇప్పుడే మంచి జరిగింది. ఇప్పుడు ఏం లేదు, మాకు 1 రూపాయి తీసుకొని అడగల ఆయన గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో తీసుకున్నాం. 3 లక్షలు మా ఆడవాళ్ళకి ఆపరేషన్ చేశారు. మా మనవాళ్ళకి మా ఆడవాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి. అది కాకపోతే పనులే లేక ఇబ్బంది పడుతున్నారు. అది గెలుస్తారు ఏదైనా అంత ఎవరికి వచ్చినా అంత మెజార్టీ ఉండదు, అంత మెజార్టీ ఉండదు. వీళ్ళిద్దరూ ఒకటైతే వాళ్ళిద్దరూ ఒకటేయాలనుకో, కుడి ఎడంగా ఎవరు పోటీ వాటి ఉండదు. ఎవరికి వాళ్ళు వాళ్ళిద్దరు పోటీ చేసుకున్నారనుకో ఈయన అవుతాడు.